నమస్కారం పాత్రికేయ మిత్రులందరూ కూడా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటూ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని, ముఖ్యమంత్రి యొక్క గర్వాన్ని, ముఖ్యమంత్రి యొక్క బరిదగించిన విధానాన్ని నిరసిస్తున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులందరూ కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న కుయుక్తులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. సిగ్గు లేకుండా ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే మూర్ఖులు టీఆర్ఎస్ పార్టీ ఉండడం నిజంగా ఇంతకన్నా సిగ్గుమాల చేటి కూడా కాదు. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అసలు దానివల్ల ఇబ్బంది ఏందో ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఉంటే ఏదో ఒక సమస్య చెప్పాలి, దీని రాజ్యాంగం వల్ల ఇబ్బంది ఉందని చెప్పి దాన్ని సవరణ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని పట్టుకుని పూర్తిగా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే అంటే చరిత్రను తెరమరుగు చేయడానికి గతం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితిలో ఓలిపోయే ప్రసక్తి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే వారు కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి దిగివచ్చే వారు కూడా ఎట్టి పరిస్థితిలో ఇలా ప్రజలను చైతన్యవంతం చేస్తాం, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి తన గుణపాఠం చెప్తాం, ఎట్టి వారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో మా కార్యాచరణను రూపొందిస్తున్నాం, తప్పకుండా నిరసన కార్యక్రమాలు చేపడతాం. రాజ్యాంగం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దీన్ని దృష్టి మళ్లించడానికి నిన్న పార్లమెంట్ లో రాజ్యసభలో మోడీ గారు ఏదో మాట్లాడిందని చెప్పి నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ తిరిగితే వీళ్ళకే తలకి అనపడానికి అర్థం కాలేదు. మోడీ గారు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ మీద, మోడీ గారు విమర్శించింది కాంగ్రెస్ పార్టీని, మరి టీఆర్ఎస్ పార్టీకి ఏం వస్తుందో ఎక్కడ వస్తుందో నాకు అర్థం కాలి ఇప్పటికి కూడా. అసలు ఇబ్బంది ఏదో అర్థం కాలి ఇప్పటికి. మోడీ గారు దిష్టి పోలేదు ఎందుకు పడుతున్నారు ఇప్పటికి అర్థం నవ్వుకుంటారు అందరు కూడా. అందుకే ఆరే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీ. ఏ తీసుకున్నా కూడా అది గుమ్రా అవుతుంది మొత్తం దాన్ని. అందుకే ముఖ్యమంత్రి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అన్నాడు. మోడీ గారు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించారా, బిల్లును వ్యతిరేకించామన్నారా చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎందుకు దాని ఇబ్బంది ఏదో చెప్పాలి. ఇలా మాట గంట సేపు మాట్లాడు ఇలా మళ్ళా అందంతా రెడీ అయ్యారు. ముఖ్యమంత్రి మళ్ళీ మారితే మళ్ళీ ఒక గంట సేపు టైంపాస్, తెలంగాణ ప్రజలంతా కూడా ఫుల్ టైంపాస్. ఒక జోకనైపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి. అలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసినటువంటి అనర్థాలను, ఇబ్బందులను మోడీ గారు వివరించే ప్రయత్నం చేశారు. అరే తెలంగాణ రాష్ట్ర కాకినాడలో తీర్మానం చేసింది ఒక్కోటు రెండు రాష్ట్రాలు చేసింది భారతీయ జనతా పార్టీ. మాకు మెజార్టీ లేకపోవడం వలన, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడుకోవడం వలన, ఆయన ఎన్డీఏ చైర్మన్ గా ఉండడం వలన ఇది జరపలేక పోయినామని చెప్పి ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాం మేము. వాళ్ళ భారతీయ జనతా పార్టీ రెండు ఒకటి రెండు రాష్ట్రాలు అంటేనే కదా నువ్వు టీడీపీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి నువ్వు తెలంగాణ అన్నది. మూడు రాష్ట్రాలు ఇస్తామన్నాం, మూడు రాష్ట్రాలు ఎక్కడో పేపర్ స్ప్రే కొట్టలే, డోర్లు పెట్టలే, అందరిది చర్చించినాం. ఎస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే అని చెప్పి అన్ని పార్టీలు ముక్త కంఠంతో సమర్థించిన దాన్ని. అన్ని పార్టీలు సమర్థిస్తేనే బిల్లు పాస్ అనే విషయాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఒక్కనే తప్ప. పేపర్ స్ప్రే కొట్టడం తప్పు కాదా? ఏడవైనా నువ్వు ముఖ్యమంత్రి ఏడవన్నాడు, అందరు ఉరికిరే తప్పు రాజు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బలిదానాలు ఎక్కువైపోతున్నాయి, యువకులు బలిదానాలు చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ బిల్లు ఆమోదం పొందాల్సిందే అని చెప్పి పెప్పర్ స్ప్రే కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ నాయకులు పేపర్ స్ప్రే కొట్టినప్పుడు కూడా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ హౌస్ దాటి బయటికి పోలేదన్న విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. నా ప్రాణాలు వేనా పర్లేదు కానీ తెలంగాణ యువకుల ప్రాణాలు పోనీయా, బలిదానం ఆపాల్సిందే అని చెప్పి అక్కడ ఉండి బిల్లుకు మద్దతు పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఇదే రాష్ట ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డ మా సుష్మా స్వరాజ్ అన్న విషయాన్ని ఒకసారి రాష్ట ముఖ్యమంత్రి నిమరేసుకోవాలి. ఒకసారి బిల్లు పెడితే మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, మెజార్టీ ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ జరిపే అవకాశం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ చర్చ జరగనీయలేదు. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మోసం చేసింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా వేసిన తెలంగాణ ప్రజలు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, మరి బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఏడికి పోయినావు చెప్పాలి, ఇప్పటికైనా చెప్పు నువ్వు ఏం చేసినావు, ఏం ఇక్కడ ఏం ఏం పోడేవాళ్ళకి వేరాను. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు చర్చ సందర్భంగా నువ్వు చర్చలో ఎందుకు పాల్గొనలే, ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలే, ఆ సమయంలో నువ్వు చేసే ఘనకార్యం ఏంది, ఆ సమయంలో పార్లమెంట్ కు నువ్వు ఎందుకు పోలే. ఇద్దరు ఎంపీలు విజయశాంతి గారు పాల్గొన్నారు కదా ఓటింగ్ లో, మరి నువ్వెందుకు పాల్గొనలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈయనకు ఇంట్రెస్ట్ లేదు, మొన్న చెప్పినా గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నువ్వు దీక్ష ఎందుకు మరి విరమించినావు, ఈ ఢిల్లీలో 40 దీక్ష అని చెప్పి ఎందుకో ఇంట్లో పడినావు, దీక్ష చేసింది దొంగ దీక్షలే. పార్లమెంట్ లో బిల్లులో పాల్గొనవు, చర్చలో పాల్గొనవు, ఓటింగ్ లో పాల్గొనవు. ఇవాళ నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇవాళ ముఖ్యమంత్రి మోసేదిగిన నాయకులు అడుగుతున్నా, నీ కేబినెట్ లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలే. ఉద్యమ ద్రోహులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏనాడు కూడా పాల్గొనని మూర్ఖులను తీసుకొచ్చి నీ సంకల వేసుకొని కేబినెట్ అంటావా నువ్వు. ఘోషిస్తున్నాయి పైన తెలంగాణ అమరులు ఆత్మహత్య ఘోషిస్తున్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాల బాధ చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి. ఎవరి కోసం ఆత్మహత్య చేసిన శ్రీకాంతాచారి ఏం చేస్తావు, శ్రీకాంతాచారి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తావు, కానీ నీ కుటుంబమా రాజ్యం వెళ్ళడానికి, నీ కుటుంబం రాజ్యం వెళ్ళడానికి, తెలంగాణ ద్రోహులు రాజ్యం వెళ్ళడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. వినవర్తలవా ఆత్మ వాళ్ళ అమరులు ఆత్మ ఘోష వినవర్తలు ఎవరు ఘోషిస్తుంటే నీ కళ్ళ కనవర్తలేదా, ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ కేబినెట్ లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులున్నారు, తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు తెరమరుగు చేసినావు, తెలంగాణ ఉద్యమకారులు భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరుతున్నారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు గర్జించారు, గాండ్రించారు, కాంగ్రెస్ పార్టీ మీరు బిల్లు పెడతారా పెట్టారా, అవసరమైతే ప్రైవేట్ బిల్లు పెడతాం, మీరు పెట్టకుంటే నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే, మేము పక్కా పెడతాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ వేదికగా హెచ్చరిస్తే కాంగ్రెస్ పార్టీ భయపడేయాలి బిల్లు పెట్టిన విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇవాళ బడుగు బలహీన వర్గాలు పేదోళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు నోటిఫికేషన్లకు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగ వృద్ధిస్తులకు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, 317 జీవో తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల కుటుంబాల్లో చిచ్చు పెడితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ దృష్టి మళ్లించడానికి, ఈ దృష్టి మళ్లించి మళ్ళీ ఒక కొత్తగా సెంటిమెంట్, నీ సెంటిమెంట్ ఎవరు నమ్మ రాసిపోయి, నువ్వు పెద్ద మూర్ఖుడి, నువ్వు తెలంగాణ ద్రోహి, నువ్వు నీళ్ల విషయంలో అన్యాయం చేస్తే సంతకాలు పెడితే చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్య చెప్పు. ఇప్పటికీ కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నావు, 575 టీఎంసీలు రావాలా, 299 టీఎంసీలు రావాలా, ఎందుకు సంతకం పెట్టావు చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రికి అపేక్ష సమావేశం పెట్టావాను, ఎందుకు పెట్టావు సంతకం, అరే పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే మేము స్పందించే వరకు కూడా నువ్వు సోయిలో కూడా ఫామ్ హౌస్ లో ఉన్నావు, తెలిసి కూడా మేము స్పందించే వరకు కూడా స్పందించలే, కనీసం దాని మీద ఇంతవరకు మాట్లాడలే, పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడతలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంట్లో వండడానికి ఫామ్ హౌస్ లో వండడానికా, నేను
తెలంగాణ ముఖ్యమంత్రి చేసింది? అప్పుల పాలు చేయలేదు తెలంగాణ రాష్ట్రాన్ని. ఉద్యోగుల జీతాలు ఎప్పుడు వస్తా తెలుస్తావు? ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు నీ నాయకత్వం, నీ నేతృత్వంలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పు. నీ పాలన మీద నీకే చిత్తశుద్ధి లేదు, మీ నాయకులకు నీ మీద విశ్వాసం లేదు. కాబట్టి ఒక ఇష్యూ డైవర్ట్ చేసి ప్రతిసారి ఒకటి చేస్తాడు. ప్యాడీ అనగానే రైతుల చట్టం అంటాడు, ఇక్కడికి వస్తాడు. మళ్ళా రైతుల చట్టం, మేము రైతు చట్టం గురించి మేము మాట్లాడితే దాన్ని మళ్ళా కరెంటు చట్టాలు అంటాడు. కరెంటు చట్టం అంటే దాన్ని మళ్ళీ 317 తీసుకొస్తాడు. 317 అంటే సార్ మళ్ళీ ఇంకో సమస్య తీసుకొస్తాడు. ఇప్పుడు ఈ కొత్త ఇస్తాడు చేసింది. నువ్వు తెలంగాణ కోసం నువ్వు ఏం చేస్తావో చెప్పాలి. నువ్వు నీ కుటుంబం ఏం చేసిందో రాష్ట్రం మొక్క అని చెప్పాలి. లాంటి దెబ్బలు తిన్నావా, జైలుకి వెళ్ళావా, నీ కుటుంబాన్ని త్యాగం చేసిందా, పెట్రోల్ వేసుకున్నా, అగ్గిపడి దొరకలే మీ కుటుంబ సభ్యునికి, పెట్రోల్ వేసుకున్నాడు అగ్గిపడి దొరకలే. నా శ్రీకాంత్ సార్కి పెట్రోల్ కూడా అగ్గిపడి దొరికింది. ఇక్కడ కాసుకున్న కిస్టేకు రివాల్వర్ దొరికింది, రివాల్వర్ బుల్లెట్ దొరికినాయి. సుమన్ కు ట్రైన్ దొరికింది, ట్రైన్ బలిదానం చేసుకున్నాడు సుమన్. నీ కుటుంబమా రాజ్యం వెళ్ళడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఇప్పుడు మళ్ళా కల్వకుంట్ల రాజ్యాంగం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ సంబంధించి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, కల్వకుంట్ల రాజ్యాంగంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంగా ఉన్న తెలంగాణ సమాజం ఆలోచుకోవాలి. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని మీరు ఒప్పుకుంటే ఉద్యోగాలు రావు, నిరుద్యోగ వృత్తి రాదు, రుణమాఫీ జరగదు, రైతులను ఇబ్బందులు ఉన్న రైతులను ఎప్పుడు ఆదుకోడు. 317 జీవోలు అంటే అనేక జీవోలు పడుకొస్తాడు. డబుల్ బెడ్రూమ్లు అసలే రావు. కేంద్రం ఇచ్చిన దారి మరిస్తారు, విచ్చలు విడిగా కబ్జాలకు పాల్పడతారు. ధరణి లాంటి వాటి వడకొచ్చి మొత్తం దోచుకుంటాడు. దళితులు ముఖ్యమంత్రి గారిగా, ఇక వేరే వాళ్ళు ముఖ్యమంత్రి గారు, పేదోళ్ళు ముఖ్యమంత్రి గారు, దళితులకు 3 ఎకరాలు రాదు, అంబేద్కర్ విగ్రహం రాదు, మన కేసీఆర్ విగ్రహం పెట్టాల్సి వస్తుంది, ఆయన విగ్రహం పెట్టమంటారు రాష్ట్రకు. దళిత బంధువు అసలే రాదు ఇక కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే. అందుకే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ఈరోజు కేసీఆర్ పడుతున్న పన్నాగమే మరొక్కసారి సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మోడీ గారిని తీర్చ మాత్రం అదే స్థాయిలో అడుగుతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసి గృహ నిర్బంధాలు చేసి నిరసన కార్యక్రమాలు చెప్పేటువంటి స్థితికి టీఆర్ఎస్ పార్టీ దిగజారింది. నీ పార్టీ గింత. విభజన జరిగిన తీరు తప్పు పట్టలేము. మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తలేము, దాన్ని వ్యతిరేక క్లారిటీగా చెప్పిండు. విభజన చట్టంలో హామీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు ఏం బీకిండు అంటున్నా నేను. మోడీ గారిని ఎన్నిసార్లు కలిసిండు అని అంటున్నా. ఈ సమస్యలు ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాలి అంటున్నా. ఇప్పుడు మనకు గుర్తిస్తా? ఇప్పుడు ఎప్పుడు చెప్పు, ఇన్ని రోజులు చెప్పాలి కదా, ఎప్పుడైనా చెప్పిన విషయం, ఎప్పుడైనా చెప్పిన విషయం, ఈ చట్టాల గురించి, ఈ అమలు గురించి ఎప్పుడైనా రా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఎప్పుడైనా అడిగిండా? పార్లమెంట్ లో మొన్న అడిగారు, ఇంతవరకు పార్లమెంట్ ఎప్పుడు అడిగిరా? ఇందులో ఎందుకు అడగాలంటున్నా? విమర్శించేది ఎవరు విమర్శిస్తారు? టీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నది. దాని ఫస్ట్ సమాజం రాజ్యం వెళ్ళేది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో అధికారం చలాయించేది ఎవరు? ప్రజలు ఎవరు నమ్మ ఓట్లేసిండ్రు? నువ్వు ఈ చట్ట విభజన చట్టాలను నువ్వు అమలు చేస్తావు, కేంద్రంతో తీసుకొస్తావు, నువ్వు మమ్మల్ని వాదిస్తావని చెప్పి నీకు నువ్వు పోటీ కానీ తోపు కానీ అధికారం పేపింది. నువ్వు ఫెయిల్ అయినట్ట కదా, చెయ్యి రాజీనామా చేయి, నీ వల్ల కాలే రాజీనామా చేయి, రాష్ట్ర ముఖ్యమంత్రి అతను చేత కాలే. విభజన చట్టాల విషయంలో ఇన్ని రోజులు కేంద్రాన్ని అడగలే, ప్రధానమంత్రిని కలిసాన్ని అడగలేదు. నా సొంత ప్రాజెక్టులను తీసుకొచ్చుకున్నా, అంచనాల నుంచి కోట్ల రూపాయలు దంపుకున్నా, ఇన్ని రోజులు నేను చూసుకున్నా, ఇప్పుడు మిమ్మల్ని చూస్తాంటాడు. ఇప్పుడు కేసీఆర్ మాకు అస్తం, ఆయన ఎవరు అడుచుకోరు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి
ఇప్పుడు మేమే చేస్తున్నాం, అమరవీరుల ఆత్మలు ఘోషిస్తూనే పైన నీళ్ల కోసం, నీళ్ల కోసం, నియమాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తెలంగాణ ఉద్యమకారులను తెరమరుగు చేసి, మా ఉద్యమ చరిత్రను, మా బలిదాన చరిత్రను తెరమరుగు చేసి ఒక కుటుంబం రాజ్యం వెళ్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పాల్గొన్న వ్యక్తులకు, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఇలా సంకరణ చేసుకుని మంత్రి పదవులు ఇస్తున్నారు, రెమ్యూనిటీ ఇస్తున్నాడు. కాబట్టి మా ఆత్మను ఘోషిస్తున్నా చెప్పి వాళ్ళని బట్టి వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులరా, ఆత్మ బలిదానం చేసినట్టు మీ అందరు కూడా భారతీయ జనతా పార్టీ మీ భరోసా ఇస్తున్నది. ఎట్టి పసులో మీ దేనికోసం బలిదానం చేశారో ఆ ఆశయాలను, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మీకు మేము అండగుంటామని చెప్పి వారికి భరోసా కల్పించడానికి, ఆ కుటుంబాలకు భరోసా కల్పించడానికి మేము కూడా అమరులకు నివాళులర్పిస్తున్నాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.